ఇప్పుడు దాకా ఉన్న పాపమంతా పాద వచరపు ఈ గడువుని మనం పోగొట్టుకోవద్దు, దుర్వినియోగం చేసుకోవద్దు. అర్థమవుతుందా? సో ఎందుకంటే దేవుడు ఇప్పుడు గుదెట్టిలాగా లేడు, కొత్త సింహంలాగా ఉన్నాడు. మీరు ఈ నూతన ఎవరో దేవుని ఎరగని వారి ద్వారా వస్తున్నట్టు అనుకోవచ్చు, కానీ జరిగిన వారి ఇక్కడ మేమందరం కూడా ఒక్కొక్కడము ఒక్కొక్క ఆత్మను తీసుకురావాలి. ఆ కంకణం మేము కట్టుకుంటానికి సాయం దాయచేయండి. రాబోయే రోజుల్లో ఈ 2022లో బెతెస్దా క్రిస్టియన్ మినిస్ట్రీ ఎంత వెదజాలలో ఎంత విస్తరించాలో విస్తరించమని కోరుతున్నాం. మీ దయా ప్రేమ ఈ క్షణం నుంచి మళ్ళీ చివరి దాకా మా అందరి మీద ఉంచు. యేసునామ నడిచినంతా
Thank you.
జీవిస్తా. నా చేతులు వెలుగుతున్నా. కొవ్వొచ్చి వలె ఈ సంవత్సరం అంతా కోసం ఇప్పటికే కాలకాలం చెల్లికి చూస్తున్నాను ప్రభా. ఒక కార్యం ముందు పెడుతున్నాను. తప్పకుండా ఈ సంవత్సరం ఆ కార్యం జరగాలి నా ఇంట్లో ప్రభా. ఏ కార్యం Okay.
వెలిగించే బిడ్డగా నన్ను చెయ్యండి తండ్రి.
నన్ను నా కుటుంబాన్ని మీ వెలుగు మార్గంలోనే నడిపించండి. ఎన్ని శోధన వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా నన్ను వదిలి ఎలాగైతే చేయని ప్రభుత్వం మాకు వచ్చిందని ప్రభా ఈ సమయంలో ఈ సంవత్సరం అంతా ఏ మరణము ఏ ప్రమాదము ఏ అపాయము నాకు కానీ నా కుటుంబానికి కానీ రాని వస్తున్నాయి. మీద ఆశ పెట్టుకుంటున్నాను తండ్రి, అప్పుడు ఈ సంవత్సరం నా కుటుంబంలో మీ కార్యం జరిగించు ప్రభా. ఏ ప్రకారం దేవుడికి మాట్లాడారు ప్రేమైన మార్గాన్ని నేను మీ ముందు పెట్టిన నాకు నిలబడి వెలుగులోనే జీవించని ఆమె Please subscribe and thank you for watching.